సార్ నాకు కొంచెం బాగాలేదు సార్. అంటే మిగతా అంతా బాగానే ఉన్నట్టే కదా? మిగతాదంతా బాగుంది కానీ కొంచెం బాగాలేదు సార్. చెప్పండి, ఏమా కొంచెం? ఏం బాగాలేదు కొంచెం అంటే? కొంచెం ఇక్కడ దగ్గు, కొంచెం ఇక్కడ పడిశం, ఇక్కడ కొంచెం తలనొప్పి. అది ఒక్కచోట తప్ప మిగతా అంతా గొంతు బాగానే ఉందా? గొంతు ముక్కని బాగానే ఉన్నాయా సార్? ఇదంతా గొంతు నొప్పి సార్. అరే కొంచెం గొంతు నొప్పి అంటే కొంచెం అంటే కొద్దిగానే ఉందేమో అనుకుంటే. సార్ మా ఆయన బయట ఉన్నాడు, కొంచెం పిలిపించండి సార్. అంత సీరియస్ ఏం లేదు. ఎందుకు మీ ఆయన పిలిపించి చెప్పేంత సీరియస్ ఏముంది? ఇలా వద్దులే అమ్మా, ఊరికే ఉండు సార్. కానీ చిన్న దగ్గు పడిచానికి అంత ఫీల్ అవుతాను. నువ్వు ఏ మందులే ఉండు, నేను మాట్లాడతా కదా నీతో. ఎందుకు నేను మందులు రాసేసి తగ్గిపోతుంది? అది కాదులేండి సార్, మా ఆయన పిలిపించండి సార్. అవసరం లేదమ్మా, నీకుండే జలుబు దగ్గు పడిచానికి ఎందుకమ్మా మీ ఆయన పిలిపించి కౌన్సిలింగ్ అంత ఇవ్వాలి? అవసరం ఏముంది అంటున్నా నేను. సార్ మీరు పిలిపిస్తారా పిలిపించారా సార్? నేనన్నా పిలుచుకొచ్చుకుంటా. కూర్చోమ్మా కూర్చో. ఏంది ఊరికే విసిగించుకుంటా? మీ మీ ఆయన పేరు ఏంది చెప్పు, నేను పిలిపిస్తాను. సార్ ఊరికే ఉన్నాను సార్, మొగుడి పేరు ఎట్లా చెప్తాడు? సిగ్గైతుంది. వాళ్ళు పిలిపించండి సార్. మా ఆయన పేరు వాడు కాదు. మరి ఇంకేంది? మా ఆయన పేరు జీకే రావు, అందరూ గోకే రావు అంటారు. ఆయన అవును. ఏం గోకుతాడు సార్? బయట సిస్టర్స్ ఉన్నారు, మా ఆయన వాళ్ళని గోకినాడు అంటే నాకు ఇబ్బంది అయిపోతుంది సార్. ఓహో, అదే నీ డౌట్? అవును సార్. సర్లే ఇంకేం ప్రాబ్లం ఉంది చెప్పు. నీకు ఇప్పుడు అనుమానం ప్రాబ్లమా, దగ్గుపడిచిన ప్రాబ్లమా? అమ్మయ్యా ఫస్ట్ ఇవే ప్రాబ్లం సార్, దీనికన్నా ముందు అది ఇంకా ప్రాబ్లం సార్. సరే సర్లే మందులు రాసిస్తాను, తగ్గిపోతుంది. పో మస్తు అనిపించుకొని రాపో. నేను పిలుచుకోలేదు సార్. పోయి నేను పిలుచుకున్నాను. రోజుకి ఎంతమంది పేషెంట్లు వస్తారు? 40-45 మెంబర్స్ దాకా వస్తారు. ఓకే సార్. మామూలు ఓపీ చూస్తాడా లేకుంటే ఏమన్నా ఆపరేషన్ అట్లా చేస్తాడా? ఓపీ విత్ ఆపరేషన్స్ రెండు చేస్తాను. ఓకే ఓకే. వీడియోలు కూడా తీస్తాడు కదా సార్? తీస్తాను. కామెడీ వీడియోలు చేస్తాను. బాగా చేస్తారు కదా మొత్తానికి యాక్షన్? హలో ఎక్స్క్యూజ్ మీ, గోకేరావు మీరేనా? నా పేరు జిగ్గేరావు. మీ భార్య లోపలంతా చెప్పిందిరే నువ్వు గోకేరావు అని. మాకు తెలుదా రా? నా భార్య ఎట్లా చెప్పిందా? మరి ఏంత అవలే చేసుకుంటాను? నువ్వు సార్తో గోకేరావు అని చెప్పినావు అంట నా పేరు. బబ్బా, మీ మొగుడు పెన్నాల సమస్యలతో చచ్చిపోతానమ్మా. మీ ఆడవాళ్ళు కూడా అనుమానం చాలా ఎక్కువ. ఇదిగో బ్రదరు, నువ్వు ఆ జీకే రావని పేరు తీసేసి ఏవి రావని పెట్టుకో. ఏవి రావు అంటే సార్? నీకు ఏవి రావని భలే ఉంది సార్, సూపర్ ఉంది. ఏవి రావు అనే పేరు అద్భుతంగా ఉంది అసలు. నా పేరు యాక్చువల్ జీకే రావు అంటే జనరల్ నాలెడ్జ్ రావు అని. ఇవంతా బయట గోకేరావు గోకేరావు అని చెప్తాను. ఇదమ్మా ఈ మందులు రాసిస్తాను, ఇవి కొంచెం కొంచెం వేసుకో సరేనా? నీకు అన్నీ కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్ కాబట్టి కొంచెం కొంచెం మందులు వేసుకో సరేనా? సార్ టోకన్ కొంచెమే తీసుకుంటే బాగుంటాను కదా సార్? పాపమ్మా బాగా బాగున్నావు కానీ పో. నా పేరు జీకే రావు అంటే అందరికీ గోకే రావు అని చెప్తావా? ఇప్పుడు ఏవి రావు అంటే ఏం చెప్తావా చూస్తావు బయట? అదే చెప్తాను, ఇక ఏవి రాదని పద.